సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. మేము సవాల్ చేస్తా ఉన్నాం. మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని 543 సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కదా, దమ్ముంటే ఆ 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నా. ఎట్లయితే మా కేటీఆర్ గారు మొన్న అన్నారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే 30 సీట్లు కూడా రావని అన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. 55 సీట్లు రావాలి ఎల్ఓపీకి లోక్సభలో, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మీకు దమ్ముంటే మేము సవాల్ చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని మీరు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి. పోటీ చేసి సొంతంగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీట్లను సాధించాలి. మీకు ఆ దమ్ముందా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని పోటీ చేసే ముఖం ఉందా మీకు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ ఉన్నా. నువ్వు ఏ పార్టీ మీద సవాల్ చేస్తూ ఉన్నావు? తెలంగాణను తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణలో 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకొని బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేసిన పార్టీ, అటువంటి పార్టీ మీద, అటువంటి నాయకుని మీద నువ్వు సవాల్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి ఇతవలుకుతా ఉన్నా. ఇక ఆయన మాట్లాడితే ఏమంటాడు, మేము మంచి పనులు చేస్తున్నాం మమ్మల్ని ఓడతలేరు అంటాడు. అసలు వీడ మంచి పని చేస్తున్నావు? మొత్తం అబద్ధాల పనులు, భూతు పురాణాలు, ఇది తప్ప మంచి పనులు ఎక్కడ ఉన్నాయి నీ దగ్గర? ఇవాళ కేసీఆర్ గారేమో ఈ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తే, దీన్ని ఒక రోల్ మోడల్గా దేశంలో తీర్చిదిద్దితే, మీరు దీన్ని విధ్వంసం వైపు నడిపిస్తున్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బరాజు, 3 పిల్లర్లు కుంగిపోతే వాటిని పునరుద్ధరించి ఈ ఏసంగి పంటకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి మీరు నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ వచ్చే జూన్ నాటికి గోదావరిలో ప్రాణహితలో వరద రావాలి, ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకపోవాలనేటటువంటి కుట్ర చేస్తున్నది వాస్తవం కాదా? మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మీ ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నిలబడి ఏం మాట్లాడతారు? ఆయనకు అవకాశం వస్తే మిషన్ భగీరథ ప్రాజెక్టే తప్పు అని మాట్లాడతారు. ఇవాళ విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అబద్ధాలు, దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ తెలంగాణ 10 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి మీద, తెలంగాణ రాష్ట్రం ఎదుగుదల మీద ఇవాళ మీరు విషం కక్కుతూ ఉన్నారు. మిమ్మల్ని ఎట్లా పోగొడతారు? చేస్తున్నదంతా దుష్ప్రచారం, కక్కుతున్నదంతా విషం, మళ్ళీ మిమ్మల్ని మేము పోగొడాలని మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక మంచి పని చేస్తే పోగొడతాం కదా. ఏం మంచి పని చేశారు మీరు? ఒక్కటంటే ఒకటి మంచి పని చేశారా? మీరు అధికారంలోకి వచ్చినాక కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పయప్పుడు అందుకు మిమ్మల్ని పోగొడాలా? 17 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి దాదాపు కొత్తగా 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చి 22 జిల్లాల్లో బ్రహ్మాండంగా, అద్భుతంగా పంటలు పండించి తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదగడానికి కారణమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు పక్కన పెట్టి దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోవాలని చెప్పి కుట్రలు చేస్తున్నందుకు మిమ్మల్ని పొగడాలా? 13 రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణలో మిషన్ భగీరథ ప్రాజెక్టును చూసి వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేస్తే అటువంటి ప్రాజెక్టును అసెంబ్లీ వేదికగా మీరు తప్పుపడుతూ అసలు ఆ ప్రాజెక్టే తప్పు అని చెప్పి మీరు మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని ఓడాలా? ఎందుకు ఓడాలా మిమ్మల్ని? మీరు ఏం చేసిరని ఓడాలి? 2000 పెన్షన్ 4000 చేసినందుకు ఓడాలా? చేసిరా? చేస్తామన్నారు. ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మెగా డిఎస్సి అన్నారు మొదటి క్యాబినెట్లోనే.